కీర్తి మూడు వారాలుగా చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడంతో అంటే తన వేలు ఫ్రాక్చర్ అవ్వడంతో చాలా ఇబ్బంది పడుతుంది విపరీతమైన పెయిన్ వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క టాస్క్ కాదు కదా ఇంట్లో పనిని కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా గివ్ అప్ చేయకుండా ఆడుతుంది అయితే టికెట్ టు ఫినాలో జరిగింది ఏంటి అంటే టికెట్ ఫినాలేలో ఫస్ట్ రౌండ్లో ఇన్నయ సత్య కీర్తి వీళ్ళ ముగ్గురు కూడా ఎలిమినేట్ అయిపోతారండి అయితే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే వీళ్ళ ముగ్గురికి కలిపి అంటే కీర్తికి ఇన్నయ్యకి అలాగే సత్యకి వీళ్ళ ముగ్గురికి కూడా ఒక టాస్క్ పెడతాడు దానిలో సత్య ఆల్రెడీ అవుట్ అయిపోతుంది అనమాట సో సత్య అవుట్ అయిపోవడంతో సెకండ్ రౌండ్కి ఇన్నయ అండ్ కీర్తి ఉంటారు అబ్బా ఇన్నయ అండ్ కీర్తి ఫైట్ చేసుకున్నారండి ఒక టాస్క్లో అసలు కీర్తి నిజంగా తనలో ఒక బ్రూస్లీ ఒక పెద్ద పెద్ద బాక్సర్స్ ఉంటారు వాళ్ళు పూనరేమో అనిపించింది తను అసలు వేలు విరిగిపోయినా ఎక్కడ వన్ పర్సెంట్ తగ్గకుండా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇన్నయ్యతో ఫైట్ చేసి ఇన్నయ్యను ఓడించి కీర్తి గెలిచి సెకండ్ రౌండ్కి వెళ్ళింది అంటే ఇప్పుడు రోహిత్ రేవంత్ శ్రీహాన్ ఆదిరెడ్డి ఫైమాలతో పాటుగా సిక్స్త్ కంటెస్టెంట్గా కీర్తి కూడా వెళ్ళిపోయిందనమాట అంటే టికెట్ టు ఫినాలే టాస్క్ రేస్లో ఉంది ఇనయ అండ్ శ్రీ సత్య ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు నా లెక్క ప్రకారం టికెట్ టు ఫినాలే వస్తే రోహిత్కి కానీ లేకపోతే కీర్తికి రావాలి ఎందుకంటే వీళ్ళిద్దరే టాప్ ఫైవ్కి సంబంధించి చాలా అంటే చాలా అటు ఇటు ఇటు అటుగా ఉన్నారండి సో ఈ టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తే అది అసలు మొత్తం గేమ్ని చేంజ్ చేసేస్తుంది ఆ రకంగా ఉందన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి